అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్నింగ్ అందరికి, ఫస్ట్లీ హాయ్ హలో నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో చాలా రోజుల నుంచి బ్లాగ్స్ అయితే లేవు, డైలీ బ్లాగ్స్ అయితే అసలే లేవు. ఐ గెస్ లాస్ట్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా, ఏదైతే మన బజాజ్ పల్సర్ NS 400 GD ఫుల్ రివ్యూ. అండ్ సో ఈరోజు మనం మన సైట్ దగ్గరికి వచ్చాం. యాక్చువల్గా ఇక్కడ మన కార్ కనిపిస్తుంది కదా, మన ఫోర్డ్ ఫిగో కార్, 2011 మోడల్ కార్ ఇది. ఇప్పటిదాకా అయితే గ్రేట్ సర్వీసెస్ని నాకు ప్రొవైడ్ చేసింది, కానీ ఇప్పుడు దీనిలో చిన్న చిన్న ట్రబుల్స్ రావడం స్టార్ట్ అయినాయి. లైక్ ఇప్పుడు మన సైట్లో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది కదా, ఇక్కడ ఎవరో ఒకరు ఏదో ఒక కార్ పార్క్ చేస్తున్నారు. అండ్ సడన్గా వాళ్ళకి చెప్దాం అనుకుంటే, అంటే ఈ కార్ తీయండి పని ఉంది చెప్దాం అనుకుంటే, ఆ కార్ ఎవరో తెలుస్తలేదు. సో అందుకే నేనేం చేసిన అంటే మన కారే తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసేసిన. కానీ నిన్న నేను కార్ ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ కార్లో ఫస్ట్ గేర్ ఉంటుంది కదా, ఫస్ట్ గేర్ పడతలేదు, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ పడతలేదు, డైరెక్ట్గా థర్డ్ గేర్ పడుతుంది. ఇంతకుముందు రివర్స్ గేర్ పడేది కాదు, ఇప్పుడు ఏమో అర్థమవుతలేదు, ఫస్ట్ గేర్ పడతలేదు. అండ్ ఇంకొక విషయం, లైక్ మొన్న మా ఫ్యామిలీలో ఒక వెడ్డింగ్ ఉండే, సో దీని వెనకాల ఇది ఉంటుంది కదా బూట్, బూట్ లేపుతుంది కదా హైడ్రాలిక్, ఆ హైడ్రాలిక్కి పనిచేయడం అయిపోయింది. సో వెడ్డింగ్ ఉంటే తెలుసు కదా ఇంట్లో ఎంత పనులు ఉంటాయి, ఎన్ని సామాన్లు ఉంటాయి, ఆ సామాన్లు అనేది దీన్ని వేసినాం. ఒక్కసారి ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా కిందికి వదిలింది శ్వేత, థర్డ్ వన్ పడ్డది అది లాక్ అయిపోయింది, వెనకాలకి వెళ్ళి అది తెలుసుకుంటలేదు. ఇయ్యా ఏంది, నిన్న మొత్తం ఇక్కడ వాటర్ ఉండే, వాటర్లో సగం టైర్ దాకా మునిగిపోయింది. ఇక్కడ టైర్ అంటే కార్ ఎగ్జాక్ట్లీ ఇక్కడికి తీసుకొచ్చిన, కార్ ఎగ్జాక్ట్లీ ఇట్లా తీసుకొచ్చి సైట్లో పెట్టిన, సైట్లో పెట్టిన తర్వాత కార్ మూవ్ అవుతలేదు, ముంగటికి పోతలేదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పడతలేదు. సో ఇప్పుడు నేను మెకానిక్ని పిలిచిన, ఆయన వచ్చి చెక్ చేస్తా అన్నాడు. చెక్ చేస్తే ఈరోజు మనం కార్లో ఫ్యామిలీతో ఒక చిన్న షార్ట్ డ్రైవ్కి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. లెట్స్ సీ, ఇది అంటే కొన్ని అన్వాంటెడ్ ఖర్చులు మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం కూడా జరిగింది, అది కూడా చెప్తాను మీకు. మన వ్లాగ్స్ మీరు ఒకవేళ రెగ్యులర్గా చూస్తే మీ అందరికీ తెలుసు, మన ఇంట్లో ఒక పెద్ద మామిడికాయ చెట్టు ఉంది. అండ్ ప్రతి సంవత్సరం టేస్టీ టేస్టీ మామిడికాయలు కూడా అవుతాయి దానికి. సో మొన్న వర్షం పడ్డది కదా, మన హైదరాబాద్లో గట్టి వర్షం పడ్డది, ఆ గట్టి వర్షానికి ఒక కొమ్మిరిగిపోయింది, దానికి చాలా కాయలు ఉండే మామిడికాయలు, ఆ వెయిట్ ఇంకా వర్షం వల్ల కొమ్మిరిగిపోయింది. కొమ్మిరిగిపోయి కార్ మీద ఆల్మోస్ట్ పడేది, కాకపోతే కరెంటు వైర్ ఉంటుంది కదా, కరెంటు వైర్ మీద ఇట్లా హ్యాంగ్ అయిపోయి అక్కడ ఆగిపోయింది. సో దానివల్ల మన కార్కి ఏం కాలేదు. లేకపోతే మాత్రం లాస్ట్ ఇయర్ మామిడికాయలు తెంపేటప్పుడు ఫ్రంట్ మిర్రర్ ఉంటుంది కదా, శ్వేత వల కొట్టింది, ఆల్రెడీ 4000 రూపీస్ బుక్క దానికి. అండ్ ఇప్పుడు ఒకవేళ ఆ కొమ్మ కనుక వడ్డు ఉంటే సగం కార్ స్మాష్ అయిపోయేది, కానీ నా అదృష్టం మంచిగా ఉంది, ఆ ఖర్చు నేను పెట్టొద్దని చెప్పి దేవుడు డిసైడ్ అయింది అనుకుంటా. అందుకోసమే అది ఆ కరెంటు వైర్ తీగ పైన పడి ఆగిపోయింది. దానిది నా దగ్గర వీడియో లేదు, కానీ నార్మల్గా చిన్న వీడియో ఉంది, ఇట్లా చూపిస్తానండి మీకు. సో మన బ్రో వచ్చిండు చూడ్డానికి, అసలు ఏంది ప్రాబ్లం అన్నది, ఎందుకు గేర్ పడతలేదు అన్నది. ప్రాబబ్లీ దొరికిపోవాలి, దొరికిపోయి షార్ట్ అయిపోతే మంచిగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు పడుతుంది. ఎట్లా అంటే థర్డ్ గేర్లోకి పోతావు కదా, థర్డ్ గేర్లోకి పోయి కొంచెం మూవ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ గేర్ పడుతుంది. కేబుల్స్ కూడా పోతే కూడా పడదు అనుకో, కేబుల్స్లో బుషెస్ వస్తాయి, ఆ బుషెస్ పోతే కూడా గేర్లు పడుతుంది. ఈ సడన్ గేర్ బాక్స్ కూర్చుంటే లాక్ అయిపోతుంది, అది ఒకవేళ లీక్ అయిపోయినా కూడా కూర్చుని పడదు. మనం సెట్ చేసుకున్నా నడుస్తుంది, చెక్ చేస్తున్నా, అదే కాదు కన్ఫర్మ్. చూడు చూడు, హలో, ఇరిపోయినా ఎట్లా ఇప్పుడు దొరుకుతా? జస్ట్ ఇది పోయినందుకు గేర్ పడతలేదా? అది వీక్ అయిపోయింది. అయ్యో ఇప్పుడు ఎట్లా దొరికిస్తుంది? దొరికితే తీసుకొచ్చి వేసేద్దాం. ఏ చేయవచ్చు ఎక్కడ నుంచి? గేట్ కేబుల్ అది, దానికి వస్తుంది బుష్. ఓకే ఓకే ఓకే, అది అక్కడ లోపల ఉంది. రైట్ 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 రైట్, ఓకే. ఇది చిన్న రబ్బర్ అక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుందా, పెద్ద హోల్ ఉందా దాంట్లో కనెక్ట్ అయ్యి, నేను భయపడ్డా ఎంత పెద్ద పని పెడుతుందా ఇది అని చెప్పి. చాలా పాత కార్ ఇది, 2000. అయ్యో అయ్యో బ్రో, చెప్పాలి కదా లోలో పడేసిన నేను. అమ్మో మంచి పని అయింది, ఇంకా పడేది, ఇంకా గట్టి ఈజీ కొట్టినండే. మనం బండి మీద బాగుంటే పోయి తీసుకొచ్చుకోవచ్చు. మన ఓలా పైన మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నేను ప్రతిసారి కార్ రిపేర్ అయినప్పుడు ఇక్కడ మనకు ఉషా మోటార్స్ అని ఉంటుంది, అక్కడనే ఇస్తా. సో ఉషా మోటార్స్ నుంచే రవి బ్రో వాళ్ళ తమ్ముని పంపించాడు. సో ఇక్కడ షెల్ అంది కదా, సాయి మోటార్స్, మంచిగా ఉంది సాయి మోటార్స్, ఉషా మోటార్స్. సో ఇక్కడ ఆ స్పేర్ కోసం వచ్చినాం అనమాట, చిన్న రబ్బర్ స్పేర్ ఉంది. నేను ఇంకా నాకు తెలియక ఆ స్పేర్ని ఇసిరి కొట్టిన, ఇంకా గట్టిగా ఇసిరి కొట్టి ఉంటే అది ఎన్నో పడిపోయినంటే దొరకకపోయినంటే మస్తు కష్టమయ్యేది.
సో నేను ప్రతిసారి మన కార్ అరే ఇదేదో ట్రబుల్ ఇస్తుంది అమ్మేద్దాము అని చెప్పి అనుకున్నప్పుడు దానిలో ఏదైతే రిపేర్ ఉంటుంది కదా ఇంత చిన్నది వెళ్తుంది, అదే పెద్దది వెళ్తే మాత్రం వెంటనే అమ్మేసి వేరే కార్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటా. బట్ అవసరం లేదు, మన దగ్గర ఆల్రెడీ థార్ ఉంది, ఎప్పుడన్నా ఎక్కడికైనా బయటకు పోవాలంటే థార్ ఉంది, ఫార్చునర్ ఉంది, బ్రిజా ఉంది, ఫోర్డ్ ఫిగో ఉంది. ఇప్పుడు మనం కార్ అమ్మేస్తే దానికి ఎక్కువ డబ్బులు కూడా రావు, మా అంటే ఎంత వస్తాయి, ఒక 2 లక్షలు అంతే వస్తాయి. సో దానికంటే బెస్ట్ కార్ ఉంచుకొని ఎప్పుడన్నా లొకేషన్లో ఎక్కడికైనా బయటకు పోవాలంటే పనికి వస్తాయని చెప్పి అమ్మట్లేదు. కరెక్టే కదా, అంటే మనం ఏది ఆలోచించినా కానీ యూస్ఫుల్ ఉండాలన్నమాట, అట్లా తొందర వాడి అమ్మొద్దు అని చెప్పి నేను అనుకుంటా. ఆటోమొబైల్స్ విషయంలో ఎప్పుడైతే మన దగ్గర దాన్ని వాడకుండా వదిలేసాం కదా మొత్తానికి, అప్పుడు దాన్ని ఉంచుకొని లాభం లేదు, అప్పుడు దాన్ని అమ్మేయాలి, అదే బెస్ట్. చూసాం ఆ స్పేర్ ఎంత ఉండదు, చిన్న స్పేర్. అట్లనే డిక్కి కూడా జామ్ అయిపోయింది, బూట్ కూడా, ఆ బూట్ని కూడా రిపేర్ చేయడానికి ట్రై చేసాం. సో ఈ బుష్ వల్ల గేర్స్ పడతలేవు. ఇంత 100 రూపీస్ కదా, ఇది నాకు బాగా నచ్చింది, 100 రూపీస్ అయిపోతుంది కాబట్టి. ఏవీ షాక్ అబ్జర్వర్స్ కూడా తీసుకుంటున్నావు కదా, అదే వెనకాల డిక్కి షాప్. ప్రతిసారి డిక్కి తీసిన తర్వాత ఇలా షోల్డర్ పెట్టాల్సి వస్తున్నా, వేసుకోండి సామాన్లు అన్నీ, మీరు వేసే దగ్గర ఇక్కడ పట్టుకుంటా, దాని తర్వాత డిక్కి మూస్తాను. అలా ఇవే కదా ఆ రబ్బర్, మనకు కావాల్సిన సామాన్లు అనేది తీసుకున్నాం. యాక్చువల్గా ఫోర్డ్వి వెనకాల డిక్కి షాక్ అబ్జర్వర్స్ అంటారు కదా అవన్నమాట, తక్కువ రేట్కి వచ్చినాయి. నేను 2000-3000 ఉంటా అని చెప్పి అనుకున్నా కానీ 800 రూపీస్లోనే వచ్చినాయి. చలో ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. చూడండి లోపల, అంటే అక్కడ సైడ్ నుంచి మనోడు దీన్ని ఏదైతే బుష్ ఉంటుందో అది ఫిక్స్ చేస్తుంది. ఇది ఊగుతూ ఉంది, ఇది ఫిక్స్ అయిపోతే మనకు ప్రాబ్లం లేదు, సాల్వ్ అయిపోతుంది. ఆల్ రైట్, సో ఇక్కడ చాలాసేపు అజయ్ ట్రై చేసిండు కార్ రిపేర్ చేయడానికి. ఆ బుష్ వేసిన తర్వాత గేర్ పడుతుంది కానీ చిన్న గ్యాప్ ఏదో ఉందంట, అది గేర్ బాక్స్ లోపల చెక్ చేయాలి, చెక్ చేస్తేనే తెలుస్తుంది అని చెప్పి అన్నాడు. నేను కూడా ఏమన్నా అంటే సడన్గా మన కార్ ఎప్పుడైనా అవసరం ఉంటే తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళి తిరిగ్గా చెక్ చేయి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే సార్ట్ చేయి, లూజ్ గీజ్ ఏమైనా ఉంటే టైట్ చేసి అని చెప్పిన. సో మన కార్ పంపించేసిన నేను అక్కడికి. సో సాయంత్రం వరకు అంటే కొంచెం ఒక 1-2 అవర్స్ మనకు అప్డేట్ తెలుస్తుంది. అండ్ మనోడు ఏమంటుండే సడన్గా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గేర్ మంచిగా పడుతుంది, కదండి మనం ఇక ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిదాం. చూసాం మన ప్లాన్ ఈరోజు బయటికి వెళ్ళేది అవుతుందో కాదో చూద్దాం. ఇంట్లో కూర్చున్న దగ్గర కార్ కానీ బైక్ కానీ అన్వాంటెడ్ ఖర్చులు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు వస్తాయి అన్నది తెలియదు, కానీ దానికోసం మనం స్లైట్గా ప్రిపేర్డ్గా ఉండాలి. సో నేనేం చెప్తున్నా అంటే మనం లైఫ్లో ఇలాంటి ఖర్చుల కోసం ఎక్కడనో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి చిన్న చిన్న రిటర్న్స్ తీసుకుంటే ఇలాంటి ఖర్చులు వచ్చినప్పుడు మనకి పెద్దగా బాధ ఉండదు, పెద్దగా టెన్షన్ ఉండదు, ఇమీడియట్గా పైసలు అవసరం కూడా ఉండదు. అయితే నేను ఇట్లాంటి వాటికి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటా, లైక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. అండ్ మీ అందరికీ తెలుసు స్టాక్ మార్కెట్లో మనం ఎప్పుడైతే స్టాక్ కొంటామో స్టాక్ అమ్ముతామో అప్పుడు దానికి మనం బ్రోకరేజ్ పే చేయాల్సి వస్తుంది. కానీ కొన్ని రోజుల నుంచి నేను ఎం స్టాక్ అనే ప్లాట్ఫామ్ పైన ట్రేడింగ్ చేస్తున్నా. సో ఎం స్టాక్ ఏంటంటే 0% బ్రోకరేజ్, ఒకవేళ మనం స్టాక్ కొన్నా స్టాక్ అమ్మినా మనకి బ్రోకరేజ్ అనేది 0 ఉంటుంది. సో ఎట్లయినా మన డబ్బులు ఇలా ఏవో ఒక ఖర్చులు వచ్చి అక్కడ మన డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ ఎం స్టాక్లో మనం అట్లీస్ట్ ఎం స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ కూడా వస్తున్నాయి అండ్ బ్రోకరేజ్ కూడా లేదు. సో ఎం స్టాక్లో మనం డిఫరెంట్ అసెట్స్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు, లైక్ ట్రేడింగ్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎస్ఐపీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో డిఫరెంట్ వేస్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఎక్కడ ట్రేడ్ చేసినా బ్రోకరేజ్ అనేది మాత్రం 0 ఉంటుంది. ఎం స్టాక్స్లో 999 ప్లాన్ ఉంటుంది, దీనికి మీరు ఆఫ్ చేసుకుంటే బ్రోకరేజ్ ఛార్జెస్ లైఫ్ టైం వరకు ఫ్రీ ఉంటాయి. అదే కాకుండా మీరు ఇంకో 999 రూపీస్ పే చేస్తే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయి మీకు. నాలాగా ఇప్పటిదాకా ఎం స్టాక్స్ యూజ్ చేసి బ్రోకరేజ్ సేవ్ చేసిన కస్టమర్స్ 8.5 లాక్స్, వాళ్ళకి ఇప్పటిదాకా 4.28 crore దాకా సేవ్ అయింది. ఇప్పుడే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా రీసెర్చ్ చేసి కరెక్ట్ స్టాక్స్ కొనుక్కొని ఆ టైం వచ్చినప్పుడు ఆ స్టాక్స్ని అమ్మి ప్రాఫిట్స్ని మీరు పొందండి. కాకపోతే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కానీ రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది చాలా రీసెర్చ్ చేయాల్సింది ఉంటుంది. అండ్ ఆ కంపెనీ ఇన్ అండ్ అవుట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, 5 ఇయర్స్ కింద ఎలా ఉంది, 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉంది, అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సింది ఉంటుంది. సో ఎం స్టాక్ గురించి మీరు ఇంకేం తెలుసుకోవాలనుకున్నా, ఎం స్టాక్లో మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నా దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఎం స్టాక్స్లోకి వెళ్ళి 0 brokerage బెనిఫిట్స్ని మీరు తీసుకోవచ్చు. సో గైస్ పదండి, ఇప్పుడు మనం వెళ్ళైతే మన కార్ని తెచ్చుకుందాం. సో మన కార్ తీసుకోవడానికి నేను ఆటోలో వచ్చిన, మన కుక్కట్పల్లి దాకా ఆటోలో వచ్చి అక్కడ నుంచి బై వాక్ వస్తున్నా, మన ఉషా మోటార్స్ దగ్గరనే ఉంటుంది. ఓలా అది మన ర్యాపిడో కూడా బుక్ చేయొచ్చు కానీ కొంచెం వాక్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఆటోలో వచ్చినాయి చాలా రోజుల తర్వాత. అండ్ ఈ ఏరియా అయితే ఉందో ఇదంతా మా కాలేజ్ ఏరియా, నేను కాలేజ్ ఉన్నప్పుడు ఇక్కడనే తిరుగుతుండే, ఇక్కడనే చదువుకునే ఏరియాస్ ఇవన్నీ రిఫ్రెషింగ్ ఉంటాయి ఇక్కడ నడిస్తే, అందుకే నడుచుకుంటూ వచ్చినా. పదండి వెళ్ళి చూసాం బిల్ ఎంత అయిందో ఇప్పుడు మన కార్ది, బికాజ్ దాంట్లో ఇంకా ఏమేమైనా కూడా కనుక్కుందాం. జస్ట్ చిన్న బేరింగ్ అని అంటే చిన్న రబ్బర్ ఏదో పాట అన్నాడు కానీ ఇంకా వేరేది కూడా పోయింది అనుకుంటా, అందుకే గేర్ షిఫ్ట్ అయితే లేదు. వెళ్ళాం పదండి.
కాలిపోయింది ఆయిల్ ఏమన్నా లేకుంటే బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు టెస్ట్ రైడ్కి వెళ్ళావా? ఫస్ట్ గేర్ వేస్తే పడుతుందా? పడుతుంది. అయితే ఓకే చాలు మనకి. ఇక అంటే మనం కార్ యూజ్ చేసేది కూడా అకేషనల్లీ యూజ్ చేస్తాం. 1.5 liters ఉండాలి. 2.5 ఉండాలి, 1.5 ఉండాలి. కొత్త ఆయిల్ వేసేసాం చాలు మన. అవును, డిక్కీలో మనకి కొత్త టైర్ ఉందా? నార్మల్గా ఉందా టైర్? అంటే టైర్ ఒకటి, ఈ టైర్ ఒకటి బాగాలేదు, ఈ టైర్ వేపిద్దామేమో అనుకుంటున్నాను నేను. నువ్వు ఒకసారి డిక్కీలో చూడు, డిక్కీలో మంచి టైర్ ఉందంటే ఒకటే వేపిస్తా, లేదంటే రెండు టైర్లు తీసుకుంటా. అబ్బో ఉండనా, మరి ఒకటే టైర్ తీసుకున్నా, అది ఒకటే తీసుకొని అది ఒకటే ఇస్తా, లేకుంటే అదే అది ఒకటే ఇస్తా. సో ఫైనల్లీ మన కార్ అయిపోయింది. ఇది కూడా అయిపోయింది కదా, ఇగో ఇది కూడా ప్రాబ్లం ఉండే. యాక్చువల్గా నేను ఇది ఉంటుంది కదా, ఈ షాక్ అప్ చేస్తా, మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. WD-40 కొట్టిన అయిపోయింది, ఎంత టైట్ ఉంది, అలా జగన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. వదిలే ఇట్లుండాలి, నేను నాకు తెలియక స్టక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కొట్టొద్దన్న, ఇట్లా మెల్లగా వెళ్తుందని చెప్పి దీనిలో WD-40 కొట్టినా. అప్పుడప్పుడు మనకు తెలియకుండా ఇట్లా పనులు చేయొద్దు అనమాట. దీనిలో WD-40 కొట్టినందుకు ఇవి చూసారు కదా, వ్యామ్స్ మొత్తం లూజ్ అయిపోయినాయి. ఇగో అందుకే తెలుసుకోవాలి, కొన్నిసార్లు మనం తెలియకుండా కూడా తప్పులు చేస్తాం. ఇది మొన్న గట్టిగా లాక్ చేసి మన వాళ్ళు గట్టిగా లాక్ చేసి కిందట్లో పెట్టేసారు. చలో మనం ఇక మన కార్ తీసుకొని బయలుదేరుదాం. ఎంత అయింది ఎంచంగా చెప్తే అది పే చేసి తీసుకెళ్దాం. అమ్మా నువ్వు చిన్న చిన్న ఖర్చులు చిన్న చిన్న టెన్షన్లు పెట్టకే తల్లి, ముందే ఏమంటారు మెయింటైన్ చేయలేకపోతున్నావు. నేను తీసేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు నువ్వు ఇట్లాంటి టెన్షన్లు పెట్టినావు అనుకో, మధ్యలో ఏంటో రోడ్ పైన అయిపోయినావు అనుకో, మా నా పరిస్థితి గోవింద్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. నార్మల్గా మనము అంటే ఒకసారి మన కార్లోకి వచ్చాం అనుకోండి, ఆ కార్ పెద్దదైనా చిన్నదైనా కార్ లోపల కూసోగానే ఒక అమేజింగ్ ఫీలింగ్ ఉంటుంది. నాకైతే ఏ కార్లో కూసిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది చెప్పండి. సో ఇది ఒకసారి కార్ అయిపోగానే మళ్ళీ అరే మంచిగా అయిపోయింది కారు అని కార్లో కూసోగానే ఒక హ్యాపీ ఫీలింగ్, హార్ట్ టచింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇప్పుడైతే గేర్ పడుతుంది, ఒకసారి టెస్ట్ రైడ్కి వెళ్దాం అన్నాడు. ఒకసారి టెస్ట్ రైడ్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే గేర్ స్మూత్గానే పడుతుంది. యాక్చువల్గా నేను గేర్స్ కూడా చాలా స్మూత్గా ఇస్తాను, చాలా మెల్లగా ఇస్తా, కానీ ఇక అది చాలా రోజుల నుంచి ఖరాబ్ అయిపోయింది, మనం ఏం చేయలేము ఖరాబ్ అయిపోయింది అని. అప్పుడప్పుడు రివర్స్ గేర్ పడతలేకుండా ఉండే అప్పుడు ఇంతకు ముందు. సో నేను కొంచెం అట్లా ముంగడికి తీసుకొని మళ్ళీ రివర్స్ గేర్ వేస్తుండే పడుతుండే. తర్వాత ఏమైంది, సడన్గా ఫస్ట్ గేర్ పడ్డం ఆగిపోయింది. సరే ఇప్పుడు ఏం పనిలేదు కదా అని చెప్పి మళ్ళీ సెకండ్ గేర్ వేసి మూవ్ చేస్తే మళ్ళీ పడుతుండే. ఇప్పుడు ఇంతకుముందు అయింది చూడు మనకి అక్కడ. అది మ్యాక్సిమమ్ పోతుంది ప్రాబ్లమ్, ఇది ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి సింగిల్ ఇంజిన్లో అది సప్లై కాలేకుండా ఫస్ట్ గేర్లకి అవుతాం, గేర్ బాక్స్ అవుతాం ఉండాలి కదా. అవునవును. కార్ ఏంటంటే ఈ స్పెషల్ ఈ కార్ ఏంటంటే ఎప్పుడు తీస్తాం మనకు తెలియదు, ఎప్పుడు అర్జెంటుగా తీస్తాం అన్నది తెలియదు. అవును, ఏసీ ఓకేనా మనది? బాగానే వస్తున్నాను చెల్లు, చెల్లు వస్తున్నా అప్పుడే చెక్కేసి ఏసీ వచ్చేటప్పుడు కూడా ఏసీ వేసుకోవచ్చు. ఎండ ఎండ గట్టిగా ఉంటే కొంచెం అంటే ఫిల్లింగ్ ఏమైనా వేసి ఉంటే చెప్పింది. ఇక గ్లాస్ రీప్లేస్ చెప్పడం కంటే కారే రీప్లేస్ చేసుకుంటారు మెల్లగా చూసాం. ఇంకా 6 months నడిస్తే చాలేదు, 6 months 1 year నడిస్తే కొత్త కార్ వేసేసుకున్నాం. థార్ ఉంది తీసుకున్నా? లేదు థార్ తీసుకు, అది ఫార్చునర్. ఫార్చునర్ ఇక అన్ని అన్ని ఒకేషన్లలో అది యూజ్ చేయలేం కదా. ఓకే, నాకు ఎప్పుడైతే స్మూత్గానే అనిపిస్తుంది కార్, అంటే ఏదేమైనా సరే దీని ఇంజన్ స్మూత్ ఉంది, అది ఒక్క దానికోసమే అమ్మాలంటే అమ్మబోతే అయితే లేదు కారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో కానీ ఇంజన్ కూడా ఎంత స్మూత్ ఉంది అసలు. ఎటు చలో, ఆల్ గుడ్, కార్ ఇస్ వర్కింగ్ ఫైన్ ఫ్రెండ్స్. అదనమాట ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్, హోప్ఫుల్లీ లైఫ్ స్టైల్ బ్లాగ్. నా కార్ గురించి ఏదైతే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయో వీటన్నిటి గురించి నేను చేసిన బ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. సో ఏదైనా సరే తొందరపడి ఎప్పుడు మనం డెసిజన్ తీసుకోవద్దు. ఇప్పుడు నేను తొందరపడి కార్ పాడైపోయిందని చెప్పి అమ్మేస్తే 2 lakhs కంటే ఎక్కువ రావు. మళ్ళీ నేను ఇప్పుడు కొత్త కార్ కొనుక్కోవాలనుకుంటే నేను ఎలక్ట్రిక్ కార్ కొందామని చెప్పి అనుకుంటున్నా. మోస్ట్లీ ఎలక్ట్రిక్ కార్స్లో నాకు టాటా పంచ్ ఇవి ఇంకా టాటా నెక్సాన్ ఇవి చాలా నచ్చినాయి. అండ్ దాని తర్వాత MG కార్ కూడా మంచిగా ఉంది, కాకపోతే MG కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. బికాస్ సిటీలో తిరగడానికి ఎక్కువ శాతం మనం కార్ తీసేది సిటీలో తిరగడానికి, మా అంటే 100 kilometers 200 kilometers కంటే ఎక్కువ దూరం వెళ్ళాము. దానికోసం ఎలక్ట్రిక్ కార్ అయితే బెస్ట్ అని చెప్పి అనిపిస్తుంది.
ఎందుకంటే స్పెషల్లీ అది లో ఆన్ పాకెట్. ఇప్పుడు పెరిగే డీజిల్ ఖర్చులు కానీ పెట్రోల్ ఖర్చులు కానీ వాటిని మనము ఆ ఎక్స్పెన్సెస్ని ఓవర్కమ్ చేసేలా లేదు. మన ఇన్కమ్ కూడా అంతంత మాత్రమే కాబట్టి ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే మనకి ఏదైతే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా అవి చాలా చాలా తగ్గిపోతాయి. అండ్ మనకి వేర్ అండ్ టెర్ ఎక్కువ ఉండదు, లైక్ ఇంజన్ ఉండదు కాబట్టి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. బ్యాటరీ ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్లో వచ్చి 5 ఇయర్స్ కంటే ఎక్కువైపోయినాయి, అండ్ 5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ కంటే ఎక్కువైపోయినాయి, 3 ఇయర్స్ నుంచి రిమార్కబుల్గా నడుస్తున్నాయి కూడా. సో అది నా థాట్. నేను అనుకున్నా స్టార్టింగ్లో ఈ కార్ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడే నేను నా మైండ్ సెట్లో అనుకున్నా ఏంటంటే ఏ అమ్మేయాలరా భయ్ ఈ కార్ అమ్మేసేసి కొత్త కార్ తీసుకోవాలి, ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే అయిపోతుందని చెప్పి. కానీ ఇప్పుడు చూడండి ఎంత మా అంటే నాకు 1600 దానికి 1000 రూపీస్ దానికి అంటే 2600 రూపీస్ ఖర్చు అయింది. కానీ ప్రతిసారి ఇట్లా 2600 ఖర్చు అయితే కూడా కష్టమే. కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఖర్చు అవుతుంది, లేకుంటే అది కూడా కాదు. అండ్ దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, ఇంజన్ మౌంటింగ్స్ కూడా సెట్ చేయించుకోవాలి. దానికి పెద్ద ఖర్చు అది 6-7 రూపీస్ దాకా అవుతుంది. ఒక మిర్రర్ అది చేంజ్ చేయాలంటే ఉన్నది ఒక 20-30 వేల దాకా ఖర్చు ఉంది. అది పెట్టేస్తే కార్ పర్ఫెక్ట్ అయిపోతుంది. బేసిక్గా ఈ కార్ నేను ఇంకా ఉంచుకోవడానికి రీజన్ ఏంటంటే దీని ఇంజన్ ఎంత స్మూత్గా ఉంది, ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఇప్పటికీ కూడా 80,000 కిలోమీటర్స్ తిరిగిన ఆల్మోస్ట్ లైక్ ఓ 30,000 కిలోమీటర్స్ తిరిగిన ఇంజన్ లానే ఉంది. సో దానికోసమే నేను దీన్ని అమ్మాలని చెప్పి అనుకోవట్లేదు. సో ఇప్పుడే మనం కార్ ఏం అప్గ్రేడ్ చేయొద్దు, ఈ కార్తోనే నడిపించుకుందాం. సో హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా, బై, జై హింద్. Investments and securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.